దేవుడు దయతో మీ అందరి ఆశీస్సులతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇవాళ రేషన్ కార్డు కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, రేషన్ పెన్షన్ కావాలన్నా లంచాలు జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో, మట్టి నుంచి ఇసుక దాకా ఏదీ వదలకుండా దోచేస్తూ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతికి తావు లేని పరిపాలన ఇస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చెప్తా ఉన్నా. కులపిచ్చి లేని పరిపాలన ఇస్తాను అని చెప్పి మీ అందరికీ మాట చెప్తా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ను ఈరోజు ఎంఆర్ఓలు ఇసుక మాఫియాను ఆపితే ఆడపడుచు అని చూడకుండా ఎంఆర్ఓను జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పోతా ఉన్న ఎమ్మెల్యేలను చూస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పూర్తిగా చనిపోయిన పరిస్థితి చూస్తా ఉన్నాం. మా చిన్నారు నేను నిన్న పోగొట్టుకున్నా, సాక్షాత్తు ఇంట్లోకి దూరి అడ్డగోలుగా నరికిన లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కూడా చూస్తా ఉన్నాము. లా అండ్ ఆర్డర్కు టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయో ఫోటోలు తీస్తాము. రేపొద్దున అధికారంలోకి మనం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల కాలంలో ఈ స్కూళ్లను అభివృద్ధి చేసి ఎలా మార్పు చేశాము అన్న ఫోటోలు కూడా చూపిస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. ప్రతి కుటుంబం మీద వైద్యపరంగా పడుతున్న భారాన్ని పూర్తిగా లేకుండా చేస్తాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. జబ్బులను నయం చేసేందుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో లేకుండా చేస్తాను అని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. వ్యవసాయాన్ని మళ్ళీ పండుగ చేస్తామని హామీ ఇస్తా ఉన్నా. గిట్టుబాటు ధరలకు హామీ ఇస్తా ఉన్నాము. పెట్టుబడులకు ఉచితంగా సాయం అందిస్తామని చెప్తా ఉన్నాను. భరోసా ఇస్తా ఉన్నాను ప్రతి రైతన్నకు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. 5 సంవత్సరాలలో ప్రతి నిరుపేదకు 5 సంవత్సరాలలో ప్రతి నిరుపేదకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా ఆ ఎస్సీలకు, ఆ బీసీలకు, ఆ ఎస్టీలకు, ఆ మైనారిటీ కుటుంబాలకు నేను ఇవాళ చెప్తా ఉన్నాను. 5 ఏళ్ళు గడువు ఇవ్వండి, మీ కుటుంబాలను లక్షాధికారులుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ అని చెప్తా ఉన్నా. 5 ఏళ్ళు గడువు ఇవ్వండి, ప్రతి అక్క చెల్లెమ్మను లక్షాధికారులుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికీ. చదువుకున్న ప్రతి నిరుద్యోగికి నేను ఇవాళ చెప్తా ఉన్నా. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అక్షరాల 230,000 ఉద్యోగాలు అధికారంలోకి రాగానే భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం ఏబిపిఎస్ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. గ్రామ సెక్రటేరియట్ తీసుకొస్తాము. మీ గ్రామంలోనే చదువుకున్న 10 మంది పిల్లలకు మీ గ్రామంలోనే ఉద్యోగాలు చెట్టుగా చేస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దేవుడు దయతో ప్రత్యేక హోదాను కూడా సాధించుకుందాము అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఉద్యోగాల అమల్లో పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు ఒక్కడుగు ముందుకు వేస్తాము. పిల్లలకు ఉద్యోగాలు వచ్చేందుకు ఒకడుగు ముందుకు వేసి ఆ పిల్లల కోసం పరిశ్రమలలో ఏ పరిశ్రమలో అయినా కూడా అసెంబ్లీలో చట్టాన్ని తీసుకొస్తాము. మొట్టమొదటి చట్టసభలోనే 75% ఉద్యోగాలు
స్థానికులకే ఇచ్చేలా ఉచ్చట్టాలు తీసుకొస్తామని హామీ ఇస్తా ఉన్నా. మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా, ఏ ఒక్క ప్రాంతం, ఏ ఒక్క గ్రామం నీటి కడకడతో ఇబ్బంది పడకుండా సాగునీటిని తీసుకొచ్చే కార్యక్రమం 5 సంవత్సరాలలో చేస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను. ప్రతి ఎకరానికి నీరందించే విధంగా జల యజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాను అని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నాను మన ప్రభుత్వంలో, మన 5 సంవత్సరాలలో అని చెప్తా ఉన్నా. ప్రతి ఒక్క సంక్షేమ పథకం ప్రతి పేదవాడికి అందాలి. సంక్షేమ పథకం పేదవాడికి అందించేటప్పుడు కులాలు చూడం, మతాలు చూడం, ప్రాంతాలు చూడం, రాజకీయాలు చూడం, చివరికి పార్టీలు కూడా చూడకోకుండా న్యాయం చేస్తానని హామీ ఇస్తా ఉన్నా.